ఇంకా శీతాకాలం సమావేశం లేనట్లే పూర్తి కావస్తున్న డిసెంబర్ ఇంకా స్పందించని రాష్ట్ర సర్కారు హ్యాండ్సప్ హ్యాండ్సప్ శీతాకాల సమావేశాలు లేవట హ్యాండ్సప్ సమావేశాలు కూడా నిర్వహించుకోలేనంత బిజీగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు పోనీ రాష్ట్రంలో సమా రాష్ట్రంలో సమస్యలు లేవా అంటే రాష్ట్రంలో నిండా సమస్యలు ఉన్నాయి సంక్షేమ కార్యక్రమాలకు పైసలు లేవు జీతాలకు పైసలు లేవు ఎక్కడికక్కడ జీతాలు ఎప్పుడు ఇస్తారో తెలియదు ఇరవై తారీఖు వరకు ఇస్తారు బాగా నష్టాల్లో ఉన్న సంస్థ ఇస్తుంది తక్కువ జీతాలు ఉన్న వాళ్ళకి ఐదు తారీఖు ఇంకొంచెం జీతాలు ఉన్న వాళ్ళకి పది తారీఖు ఇట్లా ఇరవై లోపు మళ్ళా జీతాలు వచ్చేలోపు ఈ జీతాలు అయిపోతుంది మన రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి కూడా గంతే ఉన్నది ఇంకా సంక్షేమ కార్యక్రమాలు రైతు బంధుకు చిన్న చిన్నసారు ఉన్నాడు కదా ట్విట్టర్ సారు ఆ సార్ తన నియోజకవర్గంలో రైతు బంధు పైసలు వేసుకున్నారు మరి మా నియోజకవర్గం ఏం పాపం చేసిందో తెలియదు వాళ్ళకి ప్రత్యేక హక్కులు ఉన్నట్లున్నాయి సిరిసిల్లా రైతులకు ప్రత్యేక హక్కులు ఇచ్చినట్లున్నాడు కేటీఆర్ ఈ రాష్ట్రంలో సో వాళ్ళకు రైతుబంధు ఆల్రెడీ ఇప్పటికే వచ్చేసింది మాకు ఇప్పటిదాకా రైతుబంధు రాలేదు సో బంధు ఇవ్వడానికి కూడా డబ్బులు అక్కడ లేని పరిస్థితి ఈ ఇట్లా చెప్పుకుంటా పోతే ఆ నోటిఫికేషన్ వేసినామంటారు నోటిఫికేషన్స్ రావు డేట్లు పెట్టరు కనీసం అప్లికేషన్స్ ఎప్పుడో కూడా తెలియని పరిస్థితి పేపర్లలో అయితే పెద్ద పెద్దగా రాయించుకుంటూ ఉంటారు ఇక గిరిజన రిజర్వేషన్ అని ఇస్తేవి కదా గిరిజన రిజర్వేషన్ అదే అసెంబ్లీ సాక్షిగా చెప్తీవి అది చెల్లుబాటు కాక పై ఏమన్నంటే కేంద్ర ప్రభుత్వం మీద తోసేస్తావు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు కేంద్ర ప్రభుత్వం మరి పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కాపులకు రిజర్వేషన్ ఐదు శాతం ఇచ్చే కదా మరి ఆడ కూడా యాభై యాభై శాతం దాటిపోయినాయి కదా మరి ఎందుకు ఆ ఆ రిజర్వేషన్ను ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్నది నువ్వు దాని పంపించిన గిరిజన రిజర్వేషన్ను కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఒప్పుకోలేదు అంటే నీది కపటప్రేమ ఉత్తిత్తి ఉత్తిత్తి నాటకం అది అప్పుడు మునుగోడు ఎన్నికలు ఉండే మునుగోడులో పెద్ద ఎత్తున గిరిజనులు ఉంటారు కాబట్టి వాళ్ళని ఎట్లా అట్లాగా పెట్టాలి కాబట్టి ఏదో తూతూ మంత్రంగా చేసి పంపించినావు పక్కడబందీగా పంపించలే ఆ రోజు వచ్చిన రోజు కూడా ఆ డేట్ మీరు చూడండి తొలి ఆ రోజే చెప్పినాం ఈ గిరిజన రిజర్వేషన్ బిల్ అనేది నిలబడదు రిజర్వేషన్ అనేది రాదు దీంట్లో చాలా లోపాలు ఉన్నాయని చెప్పేసి అదే జరిగింది కదా సో ఇన్ని సమస్యలు ఉన్నాయి కదా తెలంగాణలో ఇన్ని సమస్యలు ఉన్నాయి కదా వాటి మీద ఆ చర్చించవచ్చు కదా నీకు టైం ఎక్కడ ఉన్నది నీకు టైం ఎక్కడ ఉన్నది నీ మంత్రులు రోడ్ ఎక్కి కామెడీ చేయాలి నీ కొడుకు నీ అల్లుడు చంద్రబాబుని తిట్టాలి నువ్వు దేశం మీద పడి నీ దేశాన్ని వెళ్తా అని చెప్పేసి తిరగాలి నీ బిడ్డ కేసుల చుట్టూ తిరగాలి సంతోష ఏడ భూముల ఖాళీ ఉన్నాయని తిరగాలి గిదే కదా మీరు చేస్తున్నది ఇంకేడా ఇంకేడా మీరు అసెంబ్లీ సమావేశాలు పెట్టి ప్రజా సమస్యలు చర్చించి మీ ఎమ్మెల్యేలకు కూడా ఓపిక లేదు అసెంబ్లీ సమావేశాలకు వచ్చి అసెంబ్లీ సమావేశాల్లో రోజంతా కూర్చొని ప్రజా సమస్యలపై చర్చించ ఓపిక ఎక్కడ ఉంది వాళ్ళ మీద ఏఐటీ ఎప్పుడు దాడి చేస్తుందో ఏఈడీ ఎప్పుడు దాడి చేస్తుందో దాదాపు ఎనభై మంది ఎమ్మెల్యేల లిస్టు రెండు వేల పద్నాలుగు కంటే ముందు వాళ్ళ ఎంత రెండు వేల పద్ ఈ ప్రస్తుతానికి వాళ్ళ ఎంత అన్న చిట్టా మొత్తం ఐటీ తీసుకుందట ఎనభై మంది ఎమ్మెల్యేల లిస్టు అంటే త్వరలో ఎనభై మంది ఎమ్మెల్యేలపై ఐటీ మీద పడబోతుంది అది నిజాయితీగా అవినీతిని బయటికి తీయడానికి పడుతుందా టీఆర్ఎస్ పార్టీని తొక్కడానికి మీద పడుతుందా వాళ్ళ దగ్గర నుంచి మల్లారెడ్డి దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళినట్లు పెద్ద పెద్ద కుప్పలు తీసుకుపోవడానికి వాళ్ళ మీద పడుతుందా అన్నది తర్వాత ఐటీ అయితే ఎనభై మంది ఎమ్మెల్యేల లిస్టు రెడీ చేసింది పూర్తిగా రెండు వేల పద్నాలుగు కంటే ముందు వీళ్ళ ఆస్తులంతా ప్రస్తుతం వీళ్ళ ఆస్తులు ఎంత వీళ్ళు చేసిన ట్రాన్సాక్షన్స్ ఏంటి అన్నీ లిస్టు రెడీ చేసుకుంది కాబట్టి తొందరలో వాళ్ళందరికీ నోటీసులు వస్తే అసెంబ్లీ ఐటీ ఆఫీసే ఒక అసెంబ్లీ కాబోతుంది త్వరలో దానికి అందుకోసమే ఈయనకు ఉన్న సమస్యలే చాలు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాడు మొన్న రమ్యారావు చెప్తుంది కనీసం కళ్ళు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని నిద్రపోయే పరిస్థితి కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేదంట ఆమె జయలలితతోటే బోలుస్తుంది రా కేసీఆర్ని జయలలిత కూడా చనిపోయేదాకా తన చుట్టూ ఏం జరుగుతుంది ఏం జరిగిందో తెలుసుకోలేని పరిస్థితులు ఆమె లాస్ట్కి బెడ్ మీద ఉన్నప్పుడు నాకు కనీసం ఒక కాఫీ ఎండని అని అడుక్కునే పరిస్థితికి వెళ్ళిపోయిందట మన పరిస్థితి కూడా గంతే కాబోతుంది అన్నది రమ్యారావు వాదన చూడాలి అసెంబ్లీ సమావేశాలు వాయిదా ఎందుకు వేయాల్సి వచ్చింది దేశ రాష్ట్రంలో సమస్యలు లేకనా తనకు సమస్యలు ఎక్కువైపోయి అసెంబ్లీ సమావేశాలు వాయిదా వేశారో చూడాల్సిన అవసరం ఉంది